మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామో అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి మనం విడిపోవాల్సి వచ్చింది. విడిపోయినటువంటి ఆంధ్రులు ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజనకి కారకమైందో ఆ పార్టీని మట్టి కరిపించి బహుశా ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క శాసనసభ్యుడు కూడా 2 దఫాల శాసనసభలో అడుగు పెట్టకుండా నిలువరించినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి మన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం వదిలివేయడం కాకుండా సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పరిపాలనా వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం తనకున్నటువంటి బినామీ ఆస్తులకు ఎక్కడ విలువ పడిపోతుందో అనేటువంటి ఆలోచనతో అన్ని ప్రతి ఒక్కటి అమరావతిలో జరగాల్సింది తప్ప మీరు పక్కకొచ్చేదానికి కుదరదు అని చెప్పి ఆ పెద్ద మనిషి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అడిగింది 3 ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర, మధ్యలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతం, రాయలసీమ. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ఒకటి శాసన రాజధానిగా, ఒకటి పరిపాలనా రాజధానిగా, ఒకటి న్యాయ రాజధానిగా 3 ప్రాంతాలకి 3 నియమించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తే దానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రకరకాలైనటువంటి ధర్నాలు, దీక్షలు, అదేవిధంగా ఇక్కడ కూడా అమరావతి పాదయాత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను గురుకలుపు వాళ్ళ చేత పాదయాత్ర చేయించి వాళ్ళ చేత అందరినీ మనం అందరినీ తిట్టించి పోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి సందర్భం. అయితే ఈరోజు మనం ఏదైతే యాత్ర చేశామో, ర్యాలీ చేశామో, ప్రధానమైనటువంటి ఉద్దేశం 1937వ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రానికి 10 సంవత్సరాల ముందే గత మనసు అందరు కూర్చొని ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఒక ఒప్పందానికి రావడం జరిగింది. దాని ప్రకారం సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా వనరులు కానీ, వైద్యం కానీ, వీటన్నిటితో పాటు న్యాయస్థానం, హైకోర్టు అనేటువంటిది ఎక్కడ ఉండాలనేటువంటి దానికి గత మనసులో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఉండాలి, దాని ప్రకారం ఇక్కడ రాయలసీమలో ఒక బ్రాంచ్ ఉండాలి. రాయలసీమకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద ఈరోజు వాటికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేస్తూ ఆలోచన చేయాలి. వీటన్నిటితో పాటు చేయడం జరిగింది. దాన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందం, శ్రీపాక ఒప్పందం అని కూడా పిలుచుకుంటాం. అయితే అటువంటిది రాయలసీమ ప్రాంతానికి కానీ మన ప్రాంతానికి కానీ నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ప్రాంతానికి సంబంధించి కానీ, రాయలసీమ ప్రాంతానికి కానీ, ఈరోజు రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో నీరు అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రధానంగా తెలియజేస్తున్నారు. అటువంటిది ఈరోజు దాదాపుగా రేపు నవంబర్18వ తేదీకి వచ్చేటప్పటికి 85 సంవత్సరాల ఒప్పందం, 1937లో కుదిరినటువంటి ఒప్పందం 85 సంవత్సరాల తర్వాత ఈరోజు మరలా తిరిగి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు పాపం ఒక ఆయన అంటాడు, మేము అభివృద్ధి వికేంద్రీకరణకి వ్యతిరేకం కాదు, పరిపాలనా వికేంద్రీకరణకి వ్యతిరేకం. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం, పరిపాలనా వికేంద్రీకరణ అంటే పరిపాలన కూడా అన్ని దగ్గర నుంచి పరిపాలన ప్రారంభించాలి. ఈరోజు నేను అందరినీ అడిగేది, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ రాకపోతే, పరిపాలన వికేంద్రీకరణ జరగకపోతే, మండలాల్లోనూ జిల్లాల్లో ఉండేటువంటి కార్యాలయాలకి మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే, పేదవాడికి సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు అందేటువంటి పరిస్థితి ఉండేదా అని చెప్పి అందరం ఆలోచన చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ జరిగింది కాబట్టి ఈరోజు అంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి దగ్గర కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు వచ్చాయి. ఎవరు కూడా గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను తీసుకొచ్చారు. ఇది పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి కొంతమంది స్వార్థ ప్రయత్నాల కోసం ఏదో జరిగిపోతున్నట్టుగా, అన్యాయం జరిగిపోతున్నట్టుగా, రైతులకు అన్యాయం జరిగిపోతున్నట్టుగా, అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతున్నట్టుగా, అమరావతి రైతులను మీరు అందరు చూశారు, రైతులే కాదు అమరావతికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాడు పాపం ఊరికి తీసుకొచ్చి కొంతమందిని తిప్పి ఎదుగో అమరావతి రైతుల పాదయాత్ర అని చెప్పి రకరకాలైనటువంటి వేషాలు వేసి ఏదో ఒక విధంగా ఆ ప్రాంతానికి రావడం, ఆ ప్రాంతాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అనివార్యమైంది మనందరం కూడా 3 రాజధానులకు సంబంధించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే 3 రాష్ట్రాలు కూడా 3 రాజధానులు అనేటువంటి అవసరపడతాయనేటువంటి భావంతోనే ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఈరోజు మనకు వచ్చేటువంటి విధానం అన్ని గతంలో హైదరాబాద్లో పెట్టాం, ఆ రోజు విధంగా కాకుండా కొన్ని తిరుపతిలో పెడుతున్నాం, కొన్ని పెడుతున్నాం, కొన్ని శ్రీకాకుళం లాంటి దగ్గర పెడుతున్నాం, కొన్ని ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో పెడుతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరిగితేనే దానికి సంబంధించినటువంటి సత్పష్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచన సాగించాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ
ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మూడు రాజధానులకు సంబంధించి ర్యాలీ నిర్వహించడానికి ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు చూడండి, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.